Krishna Jilla Gannavaram Mandalam Kesarpalli Sivaru Sundaraya Colony lo ఓ సామాజిక వర్గానికి చెందినవారు మరో సామాజిక వర్గానికి చెందిన మహిళలపై విచక్షణ రహిత్యంగా దాడికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం డ్రైనేజీ మురుగునీరు పోయే దారి విషయంలో తలెత్తిన మాటల యుద్ధం కోట్లాటకు దారితీసింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసు వారు విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. ఒక వర్గానికి చెందిన వారు రాత్రి సమయంలో బయట నుండి మనుషులను తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారు. ఒక మహిళను వివస్త్రం చేసి సినీ ఫక్కీలోలాగా రోడ్డు మీదకు లాక్కెళ్లడం జరిగింది. మరో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యి 16 కుట్లు పడి గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్సను అందిస్తున్నారు. అడ్డువచ్చిన వారిపై దాడి చేసి మాతో పెట్టుకుంటే బ్రతకనివ్వమంటూ రోడ్డు మీద హల్చల్ సృష్టించారు. మా సగర్లో అనేక గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇడిగా ఉన్నటువంటి 10 కుటుంబాలు ఉన్నా కాడ మరి వాళ్ళు కూడా మాకు సహచరులు, వడ్రులు. మరి వాళ్ళకి ఏమీ మనసు కష్టం కలిగిందో లేదా ఏమి ఇబ్బంది కలిగిందో మా వాళ్ళని పట్టుకొని అయిన మట్టి కొట్టి బట్టలు ఉడదీసి లాక్కెళ్ళటం, చాలా అసభ్యతగా చేసినటువంటి సన్నివేశాలు జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు వారికి అట్లాగే పత్రికా వారికి మరి మీడియా వారికి చెప్పుకోవడం జరిగింది. అట్లాగే శాసనసభ్యుల వారికి చెబుదామని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను బుధవారం రాజీవ్ నగర్ కాలనీలో ఉంటాను. నా పేరు గండికోట సీతారామయ్య. నేను రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు సగర్ సంఘానికి. సరే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం, నేను తొందరపడి మాట్లాడని చెప్పి చెప్పాను. నన్ను పిలిపించారు స్టేషన్కి. సారాల దగ్గరికి వెళ్దాం అనుకునేప్పటికీ ఈలోగా హాస్పిటల్లో ఎంఐ ఉంది, పలకరించి వెళ్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈలోగా మీడియా వారు వచ్చారు. మరి ఈ పరిస్థితులను గమనించి అటు శాసనసభ్యుల వారు కానీ గవర్నమెంట్ కానీ ఇడిగా ఇడదీసి కొట్టడం ఇది ధర్మమైన పని కాదు. అందరం కలిసి బతకాలి. మనం అంతా పేద వర్గాలకు సంబంధించిన మనుషులు. మరి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే గ్రామంలో చాలక తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా చెబుతా ఉన్నారు వీరు. మరి అది మంచి పని కాదు. దాని అక్కడ పెద్దలు మా పట్లూరు బసవరావు, అట్లాగే మా రాంబాబు మేడం రాంబాబు గారు వీళ్ళు పెద్దలు ఉన్నారు అక్కడ కేసరపల్లిలో. అట్లాగే రాంబాబు గారు, మరీది రాంబాబు గారు, కానీ పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని ఏదైనా పరిష్కారం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. దీన్ని దూరం వెళ్ళినప్పుడు కరెక్ట్ కాదని చెప్పి అట్లాగే పెద్దలకి చెప్పుకుంటాం, అట్లాగే మీడియా వారికి చెప్పుకుంటాం, అట్లాగే మా సీఏ గారికి, గన్నవరం సీఏ గారికి, అదేవిధంగా మా శాసనసభ్యుల వారికి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని స్పందించి వాళ్ళకు ఉన్నటువంటి బాధని కట్ చేయకపోతే ఇది చిలికి చిలికి గాలి వానగా పొలాల పరాలుగా తెచ్చి గొడవలు పడేటువంటి వాతావరణాలు ఉన్నాయి. దాన్ని దయించి సద్దుమనుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ డాక్టర్లు కూడా బాగా స్పందించారు. సారమ్మ గారు సక్రంగా చూస్తున్నారు. మరి వాళ్ళ బాధలు లేకుండా చూసి వాళ్ళ బయటికి పంపించేటట్టు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళని నిన్న గొడవ జరిగిన వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మీకు మీకేసే రాసుకున్నాము, మీరు వెళ్ళండి, మేము వచ్చి చెప్తాములే అన్నాను. వచ్చారు మధ్యాహ్నం పూట వచ్చారు. మేము ఎక్కడ టేషన్ కాడ ఉండాలి వెళ్ళి అన్ని గొడవలు తిన్న పోలీసు వాళ్ళు అయితే పట్టించుకోలేదు. మేము వస్తాం వెళ్ళండి అన్నారు అంతే. రాత్రి వచ్చామండి, రాత్రి వచ్చాము, మేము వచ్చాము, మధ్యాహ్నకాలే ఆయన వచ్చారు. లేదండి లేదు, మేమే వచ్చాం. మేమే వచ్చి మేము చెప్పినాక ఎలానమ్మా వాళ్ళకి మీకు పరిష్కారం చేస్తాను, రేపు బసరావు గారు కూడా వస్తాళ్ళే అన్నారు. పోలీసులు అయితే ఏం పట్టించుకోవాలి, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, వస్తాంలే వెళ్ళండి అమ్మా అన్నారు. ఇక వాళ్ళు ఒక 300 గడప వాళ్ళు ఉండారండి, మేము 10 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఒప్పరోళ్ళు ఈ వాడకట్టులో ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళు ఒడ్రోళ్ళు ఒక కట్టడి కట్టారండి. ఇప్పుడు ఇది 2-3 నెలల కానీ జరుగుతానే ఉంది. ఒక ఆడపిల్లని ఒకసారి ఒక మాట అన్నారండి, మా ఆడపిల్లని అన్నారని ఆ పిల్లని పట్టుకొని మేము కొట్టాం. అన్న కాంచి మా మీదకి వచ్చి పట్టుకొని వాళ్ళు మేము మాకు ఎక్కడ సందు దొరికితే అక్కడ బాధేద్దామని. ఈ గొడవలన్నీ కూడా ఆడపిల్ల గతంలో జరిగిన జరిగినాయనండి. ఒక బసరా గారు కూడా ఆయనే చేశాడు. పోలీసుల దగ్గరికి వచ్చాం, వాళ్ళే తిట్టారు, వాళ్ళు కొట్టారు. ఇదే మాట అంటున్నారండి, ఈ ఉప్పరోడు అనేవాడు ఈ వాడకట్టులో ఉండకూడదు, ఇదే మాట మాట్లాడుతున్నారండి. ఇక రాత్రి వచ్చి ఇక్కడికి అసలు సృహ లేదండి, ఇక్కడికి వచ్చి కొట్టుకున్నాము. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ కుట్లేశారు, 16 కుట్లు 17 కుట్లు పడ్డాయండి. ఇక ఎక్కడి నుంచి సృహ లేకపోతే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోమన్నారు. ఎద్దులండి మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. కాదు, నీకు ఏదన్నా తేడా చేసేస్తుందే, ఆయనకి ఆటో ట్యాక్స్ సార్ గారు ఆయన సరే నేను నా పిల్లల్ని వదిలేను. అందరూ పోలీస్ స్టేషన్ కాడే పడిపోయాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్ కాడ చేసి వాళ్ళని వదిలేశారు సార్ గారు. మీకు స్టేట్మెంట్ ఇచ్చామన్నారు, మాకు ఏమి చేసింది పరిష్కారం లేదు, వాళ్ళని వదిలేసేసారు. ఇక మేము ఎక్కడే ఉన్నాం,
తర్వాత వస్తే మేము ఇప్పుడు ఇప్పుడు ఏమో మరి ఇంతవరకు ఇచ్చారో ఇలేదో మాకు తెలియదు. వాళ్ళ మాట వదిలేశారండి. అసలు వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, నందిగావ అంట. నందిగావ నుంచి వచ్చి నవాపేట నందిగావ వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నా గుండెల మీద కూర్చొని నన్ను ఆడదాళ్ళ పవర్ చేయించుకోకుండా అట్ట చేసేసాడు సార్. అటు చేసి నన్ను అట్ట ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నన్ను అట్ట నా కూతురుని అయితే అసలు చంపేసేస్తాడు. నా కూతురుని అయితే అసలు నా పేక పట్టుకొని మిసికేసి అసలు చచ్చిపోయింది సార్. నా కూతురు చచ్చిపోయింది అనుకున్నా నేను రాత్రి. నా కూతురుని అంత ఇచ్చేసేసారు సార్. నాకు నా ఏం చేయండి సార్, నాకు అదే కావాలి. మా ఈ పది ఇళ్ళు సార్ గారు ఉప్పు రోడ్ అనేది ఉండకూడదు, ఉప్పు రోడ్ అనేది ఉండకూడదు అని అదే మాట మాడుతున్నారు. వాళ్ళు అన్న మాట మా ఆడతలో దంగి ఉండాలంట. వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు సార్ గారు. కాకపోయి న్యాయం చేయండి సార్ గారు, నాకు అదే కావాలి. మమ్మల్ని ఈ రేత్ర వచ్చి అర్ధరాత్రిగా నందిగా వాళ్ళది ఈ ఊరు వాళ్ళకి సంబంధం ఏంటో సార్. వచ్చి మమ్మల్ని బాధేసేసారు. మాకు న్యాయం కావాలి సార్ గారు.